నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు చాలా మందికి సొంతింటి కళ అనేది ఉంటుంది సో కొన్ని బాధల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అనుకున్న అవ్వదు సో సొంతింటి కళ మనం అనుకున్నప్పుడు అవ్వాలి అంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి ఏం చేయాలి అంటారు తప్పకుండా తెలియజేస్తున్నామా ముందుగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సమ్ నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత సొంతింటి కళ ప్రతి ఒక్కరికి అది నిజం చేసుకోవాలనేటటువంటి తాపత్రయము తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే జీవితంలో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి అంటే ఇల్లు కట్టడము పెళ్లి చేయడం జీవితంలో ఇవి రెండూ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు అలాగే ఎంతో కష్టపడితే గాని ఒక ఇంట్లో ఒక శుభకార్యం జరగదు అలాగే ఒక ఇల్లు కూడా కట్టుకోలేము అంటే దాంట్లో ఎంత కష్టం అనేటటువంటిది మన పూర్వీకులు ఎప్పుడో వాళ్ళు ముందుగానే చెప్పేశారు ఇల్లు కట్టుకోవడం అన్నా పెళ్లి చేయడం అన్నా శుభకార్యాలు చేయడం అన్నా జీవితంలో చాలా కష్టము అని చెప్పడం జరిగింది అలాంటి దాంట్లో సొంతింటి కళ ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంట్లో ఉందాము సొంత ఇంట్లో ప్రశాంతంగా బ్రతుకుదాము అనేటటువంటి ఆలోచనలు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఉంటాయి అప్పట్లో ఏంటి అంటే ఇన్ని సిటీ లైఫ్ అంతగా అవగాహన లేదు ఉన్న ఊర్లోనే ఎంతో ఏదో చిన్న గుడిసో ఏదో ఒకటి సొంతగా వేసుకునేటటువంటి వాళ్ళు చాలా హ్యాపీగా బ్రతికేటటువంటి వాళ్ళు కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఒక ఇల్లు కొందామనుకున్నా ఒక ప్రాపర్టీ తీసుకుందామనుకున్నా చాలా కష్టతరంగా మారిపోయింది అలాగే డబ్బు విలువ కూడా అత్యధికంగా పెరిగిపోవడం జరిగింది తద్వారా సొంత ఇంటి కల కలగానే కొంతమందికి మిగిలిపోతూ ఉంటుంది ఇంకొంతమంది ఉంటూ ఉంటారు డబ్బు ఉంటుంది ఇల్లు కొందామంటే సమయం దొరకదు లేదా వాళ్ళ జాతకంలో ఇల్లు ఇల్లు కొనేటటువంటి యోగం కూడా ఉండదు ఒకవేళ కొన్న వాళ్ళు కిరా ఇంట్లో ఉండేటటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అంటే సొంత ఇల్లు ఉన్నా కానీ అద్దె ఇంట్లో బ్రతికేటటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కొంటారు కానీ దాన్ని అనుభవించేటటువంటి యోగం వాళ్లకు దొరకదు అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు ఇక జీవితంలో కొంతమంది ప్రాపర్టీ విపరీతంగా ఉంటూ ఉంటుంది ఆస్తులు ఎన్నో ఉంటాయి అయినా వాళ్ళు అద్దీంట్లోనే బ్రతుకుతూ ఉంటారు అలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు అంటే సొంత ఇల్లు కట్టుకోవడమే కాదు అలాంటి దాంట్లో అనుభవించేటటువంటి యోగం కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి చాలామంది కూడా కంటి ముందర అన్నీ కనిపిస్తూ ఉంటూ ఉంటాయి కానీ అవి అనుభవిద్దామనేసరికి మన జీవితంలో అవి ఎక్కువగా తారసపడలేకుండా ఉంటూ ఉంటాయి అలాంటి దానికోసము ఈ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి తాంత్రిక విధానంలో చిన్న రెమెడీ చెప్తా అతి రహస్యవంతమైనటువంటి రెమెడీ ఇప్పటి వరకు ఎవరూ కూడా చెప్పలేనటువంటి రెమెడీ ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎందుకంటే కొన్ని కొన్ని తాంత్రిక విధానాలలో ఎలా ఉంటాయి అంటే గనక తాంత్రిక విధానంలో చెప్పే ప్రతి ఒక్క అక్షరం ప్రతి ఒక్క బీజాక్షరం చాలా శక్తివంతమైనటువంటిది ఎన్నో రకాలుగా మనిషిని అతి తొందరగా కార్యసిద్ధిని తలపించేటటువంటిదే ఈ యొక్క బీజాక్షరాలు అలాంటి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఒక డయాగ్రామ్ నేను మీకు చెప్తాను అది గనక నెరవేరిస్తే అది గనక సాధన పెట్టి చేస్తే గనక తప్పకుండా వాళ్ళ యొక్క సొంతింటి కళ ఏదైతే ఉందో అది నిజమయ్యే అవకాశము వాళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుందమ్మా ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే గనక ఇది సొంతింటి కళను నెరవేర్చుకోవడానికి ఇది తాంత్రిక విధానంలో ఉన్నటువంటి ఒక యంత్రము ఈ యంత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్షరం కూడా ఇది బీజాక్షరంతో సమానము ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ దీనిని కేవలం పెట్టుకోవడమే కాదు ప్రతిరోజు దీన్ని ఉచ్చరిస్తూ ఉండాలి అంటే మనం ప్రతి పాటించే ప్రతి ఒక్క అక్షరం కానీ బీజాక్షరం కానీ ఉచ్చరిస్తున్నటువంటి సమయంలో వాళ్ళ యొక్క ప్రతి ఒక్క అక్షరం యూనివర్స్కి కనెక్ట్ అయ్యి వాళ్ళ సొంతింటి కల ఏదైతే ఉందో అది నిజమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది ఈ యొక్క డయాగ్రామ్ని కనుక వేసుకొని అంటే ఈ డయాగ్రామ్ని ఈ రకంగా వేసుకొని దీంట్లో ఈ అక్షరాలు ఏవైతే బీజాక్షరాలు ఉన్నాయో ఇదేంటి రమ్ ఠమ్ వమ్ అలాగే ఇక్కడ ఠమ్ ఠమ్ వమ్ ఈ అక్షరాలు గనక రాసి ఇక్కడ కింద రాయాలి సొంతింటి కళ నెరవేరాలి అని చెప్పేసి రాస్తే గనక వాళ్ళ యొక్క సొంత ఇంటి కళ నెరవేరుతూ ఉంటుంది అలాగే ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్రీ డే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఉండాలి అలా పఠించిన తర్వాత ఈ డయాగ్రామ్ని ఏం చెయ్యాలి అంటే గనక ఈ రకంగా ఈ డయాగ్రామ్ ఉంది కదా దీన్ని ఈ రకంగా ఫోల్డ్ చేయాలి చదివేసి మళ్ళీ ఫోల్డ్ చదివేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి మూడేసార్లు ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇది ఏం చేయాలి మన పూజా మందిరంలో కానీ లేదు అంటే ఎక్కడైనా ఒక ఎవరు ముట్టుకోనేటువంటి ప్రదేశంలో కానీ వెయ్యాలి ఎవ్రీ డే దీని మీద ఇవి చదువుకున్న తర్వాత దీని మీద పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు ఇది పెట్టేసి ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ ఇది భద్రపరుస్తూ ఉండాలి ఇలా ఫార్టీ వన్ డేస్ నలభై ఒక్క రోజులు గనక చేస్తే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అదృష్టవంతులు సొంతింటి కలను నెరవేర్చుకునేటటువంటి ఒక చక్కనైన అనుభూతి అలాగే ఆ శక్తి ఆ భగవంతుడు వాళ్ళకి ఏదో ఒక రూపంలో కలుగజేస్తాడు అని చెప్పేసి ఈ తాంత్రిక విధానంలో రాసింది ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించాలి అంటే మూడు రకాలుగా అందిస్తాడు ఒకటి మనిషి పరంగా అందిస్తాడు రెండు డబ్బు పరంగా అందిస్తాడు మూడు సహాయ రూపకంగా అంటే ఆ సహాయం మనిషితో అందుతుందా డబ్బుతో అందుతుందా లేదా ఎవరైనా ఒక మాట సహాయంతో అందుతుందా అనేటటువంటిది అది ప్రకృతి కాలం నిర్ణయిస్తుంది అందుకే సొంత ఇంటికల నెరవేర్చుకోవాలంటే గనక ఇలాంటి డయాగ్రామ్ వేసుకొని నేను చెప్పినటువంటి అక్షరాలు కనుక నిరంతరము ఎవ్రీడే నూట ఎనిమిది సార్లు పఠిస్తే గనక వాళ్ళ సొంతింటి కళ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది చేయాలి ఉదయా ఇది దీనికి సమయం కూడా మూడు కాలాలు ఉంటాయి ఒకటి బ్రహ్మ ముహూర్తము రెండు ఋషి ముహూర్తము మూడు మానవ ముహూర్తం అని మూడు రకాల ముహూర్తాలు ఉంటాయి బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయము నాలుగు నుంచి ఐదు గంటల వరకు అలాగే ఋషి యొక్క సమయము అంటే కనుక ఐదు నుంచి ఆరు అలాగే మానవుని యొక్క ముహూర్తం అంటే కనుక ఆరు నుంచి ఏడు ఇక దాని తర్వాత ముహూర్తాలన్నీ రాక్షస ముహూర్తాలు అంటే ఆ టైంలో లేచినా ఆ టైంలో ఏదైనా కార్యం తలపెట్టినా అవన్నీ కూడా మనిషి యొక్క కర్మ మీద ఆధారపడి ఉంటాయి కానీ ఈ మూడు ముహూర్తాలు మాత్రం దైవిక అనుగ్రహంతో కూడుకునేటువంటి ముహూర్తాలు కనుక ఈ ముహూర్తాలలో గనక ఈ ప్రయత్నాన్ని గనక ఎవ్రీ డే ఫార్టీ వన్ డేస్ చేస్తే నలభై రెండవ రోజు నుంచి మీ జీవితంలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఇల్లు కొనాలనేటటువంటి ఆసక్తి పెరుగుతుంది ఉంటుంది అలాగే ఇల్లు కొనాలి అంటే డబ్బు సంపాదించాలి అలా డబ్బు సంపాదించాలనేటటువంటి కోరిక కూడా ఆ సాధకుడికి ఎవరైతే ఈ యొక్క మంత్రాన్ని పాటిస్తారో ఆ వ్యక్తికి హండ్రెడ్ పర్సెంట్ సొంతింటి కళ నెరవేరటమే కాకుండా జీవితంలో అనేక విధములైనటువంటి మార్పులు ఆ వ్యక్తిలో కనబడుతూ ఉంటాయి అంటే డబ్బు సంపాదించాలి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అలాగే ఆస్తులు కొనాలి ఇల్లులు కొనాలి అనేటటువంటి ప్రాసెసే ఉంటుంది తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఆ వ్యక్తిలోకి రాకుండా ఈ యొక్క యంత్రం అనేటటువంటిది అతన్ని నిరంతరము కాపాడుతూ ఉంటుంది అంత విశేషమైనటువంటిది ఈ యొక్క యంత్రము దాంట్లో ఉన్నటువంటి బీజాక్షరాలు ఇలా చేసుకుంటే చాలమ్మా మీరు అన్నట్టు సొంతింటి కళ తొందరగా ఎవరైనా చేసుకోవచ్చు అలాగే ఆడవాళ్ళకు కొన్ని కొన్ని రోజులు దూరం ఉండాల్సిన ఆ రోజుల్లో దూరం పెట్టుకొని మిగతా రోజుల్లో గనక ఇది కంటిన్యూ చేసుకుంటే గనక ఆడవాళ్ళైనా పురుషులైనా స్త్రీలైనా ఎవరికైనా సొంతింటి కళ అనేటట్టు ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది అలా సొంతింటి కళ నెరవేర్చుకుందామన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క క్రియను హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు దీని ద్వారా కూడా తొందరగా శుభాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో కూడా చాలామంది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది కేవలం తాంత్రిక విధానంలో భాగమే కాదు ఈ యొక్క ప్రాసెస్ని పాటించి ఇల్లులు కొనుక్కున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది నా యొక్క క్లయింట్సే ఉన్నారు అంటే చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అవి వాళ్లకు కొన్ని రకాలుగా నెరవేరింది కాబట్టి అనుభవపూర్వకంగా చెప్తున్నాను అలాగే తాంత్రిక విధానంగా రెండు రకాలుగా చెప్తున్నాను అంటే దీని యొక్క పవరు అంత ఉంటుంది అలాగే ఇది ఏదో పేపర్ ముక్కో లేదంటే ఇది కేవలం అక్షరాలు ఇవి సాధారణంగా చదివితే అయిపోతుందేమో అని అనుకోకూడదు మనం మనస్ఫూర్తిగా దీంట్లో ఒక శక్తి దాగి ఉంది ఈ బీజాక్షరాలకు ఒక శక్తి ఉంది అని సాధన చేయాలి సాధన సాధ్యతే సాధ్యము నువ్వు సాధన చేసుకుంటూ వెళితే గనక నీకు గడ్డి పరిక కూడా ఒక ఆయుధంలా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క అక్షరాలు కూడా సాధన చేస్తే నీ జీవితంలో నీ మాటకెదురు ఎదురు ఉండదు నీ దారికి ఎదురు ఉండదు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించేటటువంటి గొప్పనైనటువంటి లక్షణాలు తాంత్రిక విధానంలో ఉంటాయి అదే విధానం ఇప్పుడు ఈ యొక్క డయాగ్రామ్ ద్వారా మీ అందరికీ చెప్పడం జరిగింది ఇలా చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సొంతింటి కల నెరవేర్చుకున్నట్టే అదమ్మ धन्यवाद अदल गुरु को? श्री मात्री